3/4 హ్యాండ్స్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది సింపుల్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమయ్యే విధంగా టిప్స్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం 3/4 హ్యాండ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం మీటర్ క్లాత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లో అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేది కరెక్ట్గా చూసుకోండి, ఫోల్డింగ్స్ అనేది కూడా. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేస్తున్నాను లైన్ని. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది మన బ్లౌజ్ కటింగ్ అనేది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అది కూడా నడుం భాగం తీసుకోవాలి. నడుం పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం సింపుల్గా టిప్స్ అనేది పాటించాలి. మన బెల్ట్ వేసుకోవడం వల్ల నడుం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇది ఒక టిప్ అనేది పాటించండి, ఎందుకంటే చాలామందికి నడుం పైకి ఎత్తేస్తుందని కామెంట్ చేస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అది లాస్ట్లో తీసుకోవచ్చు బెల్ట్ని. ఇప్పుడు ముందు ఒక 1/2 ఇంచ్ కచ్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. కింద డాట్స్ అది కింద కచ్చు దగ్గర నుంచి కరెక్ట్గా లూజ్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా. ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి, లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి కరెక్ట్గా పొడవు అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు టైలరింగ్లో ఏది నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు బ్లౌజ్కి మన నడుం భాగం దగ్గరికి కింద నడుం దగ్గర నుంచి పైన చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం ప్రతిదీ మార్కింగ్ అనేది కటింగ్లోనే మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇంత క్లియర్గా ఎవరు చెప్పకపోవచ్చు, నేను ప్రతి పాయింట్ కూడా చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు డీప్ అనేది కింద మిడిల్ పాయింట్ కరెక్ట్గా పెట్టుకోండి, లేదా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని మనం డీప్ దగ్గరికి ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ నుంచి పై పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే టిప్స్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మెడభాగం లూజ్ అనేది ఇదిగా తీసుకోవాలి. షోల్డర్ జారిపోతుంది అనుకునే వాళ్ళు కరెక్ట్గా లూజ్ అనేది ఈక్వల్గా ఇదిగా చూసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ పాయింట్ ద్వారా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నింటిని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో మనం చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది మనం స్క్వేర్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా చుట్టూరు మన క్లాత్ని అయితే కదపకూడదు, చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవాలి.
మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డార్ట్స్, ఫ్రంట్ పార్ట్ డార్ట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బెల్ట్ జాయిన్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే మెజర్మెంట్ తీసుకోవాలి. నేను అంచు వచ్చే విధంగా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో. మనకు ఓపెన్ సైడ్ కింద క్లాత్ తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే లోతు తీస్తాం కాబట్టి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి పైకి వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. మన ఫ్రంట్ పార్ట్కి చెక్ చేసుకోండి ఫస్ట్, మనకు సరిపోతుందా లేదా చూసుకున్న తర్వాత మనం ఈ విధంగా క్రాస్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఉక్సిల్ పట్టిని ఉపయోగించుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే ఉందో సాకుండా చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఫోల్డింగ్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెడ భాగానికి సరిపోతుంది లేదో చెక్ చేసుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోకండి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మెడభాగం పెద్దదైపోతుంది ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు మెడపట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది మెడభాగం అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ నుంచి పైకి మార్కింగ్ చేసుకోండి మెడభాగం కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంగ భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని మన చుట్టూరు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకుని లోత్ తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి వచ్చేసరికి మనకు కొంచెం కిందకి దిగుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చూసుకొని లోత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. విధంగా లాగు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది 4x బ్లౌజ్ కాబట్టి నేను 4 థ్రెడ్ కంపల్సరీ వేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీరు 3 డాట్స్ వేసేవాళ్ళు కింద నుంచే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, 4 డాట్స్ వేసేవాళ్ళు. అదే 3 డాట్స్ వేసుకుంటాం అనుకునే వాళ్ళు పైనుంచి లోతు తీసుకోండి. నేను 4 డాట్స్ వేస్తున్నాను బ్లౌజ్కి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి.
ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. మనకి అది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం ఇప్పుడు డాట్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ని నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ వీడియోలో అండ్ ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. నేను డబల్ కట్ చేస్తున్నాను షేప్ పట్టిని. మీకు క్లాత్ ఉన్నట్లయితే ఇంకొక రెండు తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు రెండు తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్ని. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇవి మధ్యలో కట్ చేస్తున్నాను. మనం 3 3 చొప్పును కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని. ఇంకొకసారి సరిపోతుందో లేదో చూపిస్తున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ పట్టి తీసుకోవాలి. మనకి లూజ్ కరెక్ట్గా సరిపోతుంది. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మార్కింగ్ ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం 1 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ తీసుకుంటూ నడుం బాగానే కలపాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమయ్యే విధంగా ఉందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో క్రియేట్ చేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు షేప్ పట్టికి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి బార్డర్ వేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్లెయిన్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను ప్లెయిన్ అయితే కట్ చేసేస్తున్నాను. లేదా మనకి బార్డర్ కావాలి అనుకున్నట్లయితే బార్డర్ యూజ్ చేసుకోవచ్చు. నేను బార్డర్లా కూడా కటింగ్ చేసి చూపిస్తాను మీకు. బార్డర్ అయితే ఎలా కటింగ్ చేయాలి. ప్లెయిన్ అయితే నేను రోజు కటింగ్ చేస్తూనే ఉన్నాను. మీకు మీకు హ్యాండ్స్లో ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి వీడియో ప్రతిరోజు కూడా ఉంటుంది. మీకు డౌట్స్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు మనకి బోర్డర్ అంత అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ వరకు బోర్డర్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు లోపల ఫోల్డ్ చేసుకొని. నేను ఒక 1 ఇంచ్ వరకు బోర్డర్ అనేది డైరెక్ట్ మిషన్తో వేసేస్తున్నాను. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం బోర్డర్ వచ్చినప్పుడు అనుకునే వాళ్ళు మీరు క్లాత్ని యాడ్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. అలా అన్నప్పుడు 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది నేను 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ఫస్ట్, ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ తీసుకుంటూ షోల దగ్గర కలపాలి ఈ విధంగా. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల దగ్గర కూడా కొంచెం కట్ చేస్తున్నాను చుట్టూరు కూడా. ఇక్కడ మాత్రం స్ట్రైట్గా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే షోల మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే లోపల ఫోల్డింగ్ అనేది మీకు తెలియడం కోసం అక్కడ కూడా కొంచెం మార్కింగ్ చేస్తారు, కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వచ్చే విధంగా మనం లోత్ అనేది తీసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్ రెండు లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. ముందే మార్కింగ్ చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు బాగా ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పని కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీకు. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెహంగాస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన వీడియోస్లో, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్.